गुड मॉर्निंग चिल्ड्रन टीपीएस ताला पद्मावती इंटरनेशनल ई रोज मनं चेप्पुकुने पाठं पेरु उपकारं उपकारं ए विधंगा अनगा अनगा ओक अडवी अडविलो जंतुवुलु उंडायि इप्पुडु सहजंगा मनं चूस्तू उंटां कदा एलुक एनुगु जिंक नक्क सिंहं पुलि इवन्नी एक्कड उंटायि अडविलो उंटायि मरी अड़वी इंट मन इपू मन इंटर उन्न जंतु इंट दंतु उठाई एम दर कुछ पिल्ली इंका यदू इवन उ मरी अड़वी उ मृगा अभी अट्लांटे अभी एक्व अड़ प्रात उठाई इपड़ मन उपकार पाठ गुरी स्टोरी चुप अतु सिंह और चट क పడుకొని ఉంటుంది ఆ సమయంలో ఒక ఎలుక సింహం దగ్గరికి వస్తుంది అప్పుడు సింహం ఎలుకను చూసి ఇది ఎంత చిన్నగా ఉంది బలే ఉందని ఆ ఎలుకను చేతిలో తీసుకొని తిందామని చూస్తూ ఉంటది ఆ సమయంలో ఎలుక ఏం చేస్తూ ఉంటది ఆ చేతుల నుండి రివ్వున ఎగిరి బయటికి తప్పించుకొని పోతది అంటే అలా ఉండవ ఒక రోజు అడవిలో మరి వేటగాళ్ళు ఉంటారు వాళ్ళు పులుల్ని సింహాలని జింకల్ని వేటాడుతూ ఉంటారు కదా అదే సమయంలో ఆ సింహం అక్కడ ఉన్నది గమనించి వేటగాళ్ళు ఆ సింహం పైన వల విసురుతారు మరి అలా వల విసరడం వల్ల అప్పుడు ఆ సింహం వలలో చిక్కుకుంటది అప్పుడు సింహం మొర పెట్టుకుంటది నన్ను ఎవరైనా కాపాడండి అని మొర పెట్టుకుంటది అప్పుడు ఏ జంతువు కూడా అటువైపు రావు అప్పుడు ఎలుక దగ్గరలో పొదలో ఉంది చూస్తే గమనించి సింహం వల్ల ఉన్న విషయం చూసి గమనించి సింహం దగ్గరికి వస్తది అప్పుడు సింహంని అడుగుతది ఏమైంది సింహం రాజా ఇలా ఉన్నావేంటి దిగులుగా అని ఎలుక సింహంని అడుగుతది అప్పుడు ఎలుకతో సింహం నీకేం చెప్పాలి నువ్వు చిన్నగా ఉన్నావు నాకేం సహాయం చేస్తావని ఎలుకను తిట్టుతు అప్పుడు ఎలుక అంటది చిన్న పెద్ద అని ఏముండది నీకు వచ్చిన అపాయం ఏంటో నాకు చెప్తేనే కదా నేను సహాయం చేస్తాను నీకు అని ఎలుక సింహంతో అంటది అప్పుడు సింహం తనకు జరిగిన నా పైన ఇలా వేటగాళ్ళు వల విసిరారు నేను నడవలేకుండా ఉన్నాను అని ఎలుకతో మొరపెట్టుకుంటుంది అప్పుడు ఎలుక విని ఆ సింహం నా వలను పళ్ళతో కొరకసాగుతది అలా కొరకడం వల్ల సింహము వల నుండి తప్పించుకొని బయటపడుతది అప్పుడు సింహం ఏమంటది నన్ను ఆపద నుండి కాపాడావు కదా అని సింహం ఎలుకను అంటది అంటే సహాయం ఉపకారం చేయాలి మనకి ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు తగిన ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు మనకి ఏ ఆపద వచ్చినా మన మిత్రులతో మనం చెప్పాలి అప్పుడే మనకున్న కష్టం ఏంటో మన మిత్రులకు తెలిసి వాళ్ళకి తగినంత సహాయం మనకి చేస్తారు ఈ కథలో నీతి ఏంటి ఏం తెలుసుకున్నారు నీతి అంటే ఎవరైనా అపాయం ఉన్నప్పుడు పెద్ద చిన్న అనే భేదం లేకుండా మనకున్న కష్టం వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు మనకి ఎలాంటి సహాయమైనా చేయగలరు ఈ బొమ్మలను చూసి మనం ఉపకారం పాట చూద్దాం చూసారు కదా పిల్లలు ఉపకారం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటో బొమ్మలో చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు సింహం చూసారా ఎలా ఉంది దాని తలకు మొత్తం అంతా జుట్టులు ఇలా తోక ఎలా ఉంది భయంకరంగా ఉంది చూసారా సింహం పక్క ఏం కనిపిస్తుంది ఎలుక ఎలుక ఎలా పరిగెడుతుంది చూసారు కదా పరిగెడుతూ ఉంది రెండో బొమ్మలో చూడండి పిల్లలు సింహం దేన్ని పట్టుకుంది ఎలుకను ఎలుకను పట్టుకొని ఆని తినడానికి ప్రయత్నిస్తుంది అయితే మూడో బొమ్మలు చూడండి పిల్లలు అలా ప్రయత్నిస్తుండగా వేటగాళ్ళు సింహం పైన ఏం వేశారు వల వేయడం వల్ల అది ఎటు కదలకుండా ఉండిపోయింది అప్పుడు ఎలుక వచ్చి సింహంతో ఏమైంది ఇలా ఉన్నామని అడుగుగా అప్పుడు సింహం ఎలుకతో చెప్పుకుంటుంది అప్పుడు చెప్పడం వల్ల ఎలుక సింహంకి సహాయం చేసి ఆ వలను మొత్తం కొరికేస్తుంది చూడండి పిల్లలు ఇక్కడ వలను మొత్తం కొరికేస్తుంది
అప్పుడు సింహం వల నుండి బయటపడిపోతుంది. చూసారు కదా పిల్లలు, ఇప్పుడు ఉపకారం పాఠం నుండి కొన్ని పదాలు నేర్చుకుందాం. ఉపకారం, వల. మనం బొమ్మలో కనిపించింది ఏంటిది? వల దేనిపైన ఉంది? సింహం పైన వేటగాళ్ళు వేశారు. నేల అంటే సింహం ఎక్కడ పడుకుంది? నేల పైన. కోపం అంటే ఎలుకను సింహం ఎలా చూసింది? కోపంగా తినాలని చూసింది. చూసారు కదా మన కథలో ఉన్నది ఎవరు? సింహం. చెట్లు, మరి సింహం ఎక్కడ పడుకున్నది? అడవిలో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గర పడుకుంది. సహాయం, మరి సింహం సహాయం చేసింది ఎవరు? ఎలుక. చూసారు కదా ఎలుక. సోపతి అంటే మనం కూడా మంచి మిత్రులతో సోపతి చేయాలి. అడవి, మరి మనం చెప్పుకున్నాం కదా జంతువులు అడవిలో ఏమేమి జంతువులు ఉంటాయో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సింహం ఎక్కడ ఉంది? అడవిలో. కొరకడం, మరి సింహంకి వేటగాళ్ళు వల వేశారు కదా, ఆ వలని ఎవరు కొరికారు? ఎలుక. బండలు, అడవిలో బండలు చెట్లు ఇవన్నీ ఉంటాయి. వలలో చిక్కింది ఏంటి? సింహం. వలలో చిక్కింది ఎవరు? ఎలుకనా సింహమా? సింహం. కోపం అంటే సింహం అప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఎగరడం, ఎలుక ఎలా సింహం తినాలనుకున్నప్పుడు పైకి ఎగురుతుంది. రక్షించండి, రక్షించడం. రక్షించడం అంటే ఆపదలో ఉన్నప్పుడు రక్షించే వాళ్ళని రక్షించడం. అంటే ఇప్పుడు చూసారు కదా సింహం వలలో ఉన్నప్పుడు సింహాన్ని ఎవరు రక్షించారు? ఎలుక. చూసారు కదా పిల్లలు. ధన్యవాదములు. టీపీఐఎస్ తలపతిమోతి ఇంటర్నేషనల్ హై స్కూల్.